సీఎం టీవీ ప్రేక్షకులకి మీడియా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకి స్వాగతం. పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో ప్రజలకు దహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రానికి చందుపట్ల అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి ఫ్రిడ్జ్ను మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీపీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఫ్రిడ్జ్ను ప్రారంభించగా సునీల్ రెడ్డి మజ్జిగ పంపిణీ చేశారు. చాలా సంతోషం. వేసవిని దృష్టిలో పెట్టుకుని మేడే రోజున కార్మికుల దినోత్సవం రోజున ఈ కార్మిక ప్రాంతంలో బస్టాండ్కి వచ్చినటువంటి వాళ్ళు, రేపు బస్సు కోసం వెయిట్ చేసిన వాళ్ళు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చిపోయేటువంటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండే విధంతో పాటు చాలా మంచినీళ్ళ కేంద్రాలు ఇతర కేంద్రాలు పెడతా ఉన్నారు. కానీ దాని మెయింటెనెన్స్లో ఇబ్బంది ఉన్నది, అంటే కాలుష్యం కానీ లేకపోతే ఇతరత్ర ఉండడం వల్ల కూడా మంచినీళ్ళు పోస్తున్నామనే సంతోషం ఉన్నది కానీ తాగితే కూడా ఇబ్బందులు జరుగుతున్నటువంటి విషయం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి రాజు అయితేంది, మారుతి అయితేంది, సునీలను కోరి ఇక్కడ ఒక మంచి చలివేంద్రం లాంటి అంటే విస్తో కూడినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకి, ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరిస్తున్నటువంటి మన శ్రీధర్ గారి ఇతర అందరి మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేసి అందరి కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నీకు డెబ్బు అనేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఆ విధంగా చేస్తారని ఆశిస్తా ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా మేడే శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న టీఎస్ఆర్ యువసేన సభ్యులు మార్తి గారు, రాజు గారు ముఖ్యంగా వాళ్ళకు ఒక మంచి పెద్ద దిక్కు లేక అన్ని సజెషన్స్ కరెక్ట్ మార్గంలో తీసుకుపోయిన మాజీ డిప్యూటీసీ రమణారెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే భాగంలో మరి దీని ముందుండి ధైర్యాన్ని ఇచ్చిన డిప్యూటీ శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా శ్రీధర్ గారికి, మాజీ డిప్యూటీసీ బుల్ల సరజ గారికి, ఇక్కడికి వచ్చి సారీ మంత్రి డిప్యూటీసీ బుల్ల సరజ గారికి, ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ, అండ్ అందరికంటే ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన టీజేకేఎస్ రాష్ట్ర నాయకులు రాజు గారికి అన్నింటినీ కూడా ప్రోత్సహించుకుంటూ మంచి కార్యక్రమాలు ఎక్కడున్నా ముందుకుంటూ మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ ఒక అండర్లెక్ ఉన్న ప్రధానం కాబట్టి ఈరోజు కార్యక్రమాన్ని చాలా సంతోషంగా అనసూయమ్మ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి చదువుకున్న వ్యక్తులకి జాబ్ మేళా కానీ లేకపోతే మన సాంప్రదాయాలు కాపాడుకునే విధంగా బతుకమ్మ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మన టూరిజం డెవలప్మెంట్ పరంగా రామగిరి కిలా గుట్ట ఎక్కడం కానీ మరి ఎండాకాలం వేసవికాలంలో దాహం తీర్చే విధంగా చలివేంద్రాలు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అంచేపట్టి వస్తే ఇంకోటి ప్రజానికానికి ఖచ్చితంగా సేవలు అందిస్తూ మరి వీరికి సహాయపడే నాయకులకి అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మంత్రి జడ్పీటీసీ సరోజరెడ్డి, కమాన్పూర్ జడ్పీటీసీ గండు వెంకటరమారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు మొలిమూరు శ్రీనివాసరావులతో పాటుగా సిఎస్ఆర్ యువసేన అధ్యక్షులు మేకల మారుతి, కల్వచల్ల మాజీ సర్పంచ్ గుండ నర్సయ్య తోట మేడే సందర్భంగా మంత్రి గ్రామ పంచాయతీ సిబ్బంది ర్యాలీ తీసి గాంధీ చౌక్ వద్ద యూనియన్ అధ్యక్షులు చింతల గోవింద్ జెండా ఎగురవేయగా ముఖ్య అతిథిగా మంత్రి ఎమ్మెల్యే పుట్టమధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి గ్రామ పంచాయతీ సిబ్బంది పనితీరు మిగతా గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలిపారు. వీరికి జీతం 1000 రూపాయలు పెరిగేలా చూస్తామన్నారు. మంత్రిని అభివృద్ధికి సర్పంచ్ పుట్ట శైలజ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల తహసీల్దార్ ఆఫీస్ ముందున్న శ్రీ హాస్పిటల్లో హాజీపూర్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అభిష్ప వరప్రసాదాయిని థైరాయిడ్ వ్యాధికి ఆసుపత్రిలో చేరగా ఆపరేషన్ చేశామని, బాగానే ఉన్నారని చెప్పి ఆ తర్వాత చనిపోయారని చెప్పి ఠాకూర్ సినిమా పక్కిలో వైద్య సిబ్బంది తప్పించుకపోయిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 2 రోజుల క్రితం వరప్రసాదిని భర్త శ్రీనివాస్తో
ఈ హాస్పిటల్లో థైరాయిడ్ వ్యాధితో ఉందని 2 రోజుల అనంతరం ఆపరేట్ చేస్తామని డాక్టర్ చెప్పారు. సోమవారం రోజున 9:30 గంటలకు హాస్పిటల్లో చేర్పించారు. కన్సల్టెంట్ డాక్టర్ ఆశ్లేష ఆపరేషన్కు సంబంధించిన అన్ని పరీక్షలు చేసి దాదాపు 3:30 గంటలకు ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లి గంటన్నరలో ఆపరేషన్ పూర్తి చేస్తామన్నారు. డాక్టర్లు 2 గంటలు దాటినా ఎలాంటి స్పందన లేకపోవడంతో 6 గంటలకు సిబ్బందిని అడగ్గా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆపరేషన్ అయిందని చెప్పారు. మరల 7 గంటలకు వచ్చి బ్లడ్ అవసరం ఉందని హడావుడి చేశారని కుటుంబ సభ్యులు తోటి అధికారులు ఏదైనా సీరియస్గా ఉందని అడిగితే నో ప్రాబ్లం అని చెప్పినట్లు భర్త శ్రీనివాస్ తోటి అధికారులు తెలిపారు. తర్వాత సిబ్బంది మొత్తం ఏదో తెలియని హడావుడి చేయగా తోటి అధికారి నిలదీయగా దాదాపు 11:30 గంటలకు మృతి వార్త డాక్టర్ వచ్చి చెప్పారని, అంతకు ముందే ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది పారిపోయారని, ఇది ఠాకూర్ సినిమా మరిపించే విధంగా ఉందని భర్త శ్రీనివాస్తో పాటు తోటి అధికారులు ఆగ్రహానికి గురవుతున్నారు. నిన్న మా కొలీగు డిప్యూఆర్ఓ అభిష్ట వరప్రద అని హాజీపూర్ సెక్షన్ ఆఫీసర్ మంచిర్యాలలో శ్రీశ్రీ హాస్పిటల్ శ్రీశ్రీ హాస్పిటల్కు థైరాయిడ్ అయిందని చెకప్ గురించి నిన్న సాయంత్రం 5:30 వస్తే ఇదేం లేదు, గడ్డలు ఉన్నాయి తీసేస్తాము, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒక 1 అవర్లో అయిపోతుంది అని ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయారు. తీసుకుపోయాక వాళ్ళు చేసింది ఏం చేశారో తెలియదు కానీ 1 గంట తర్వాత బ్లడ్ కావాలని మన వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ రిలేషన్ చెప్పారు. బ్లడ్ గురించి అరేంజ్ చేసేవారు వాళ్ళు మళ్ళా 11:30కి చనిపోయిందని చెప్పారు. ఇది పూర్తిగా డాక్టర్ నిర్లక్ష్యం, మళ్ళీ వాళ్ళ శ్రీశ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం. ఇది వారి చర్య తీసుకొని మెడికల్ బోర్డు రాసి హాస్పిటల్ సీజ్ చేసి ఆ డాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలని మా డీజీఎఫ్ తరఫున కోరుతున్నారు. మరి థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల థైరాయిడ్ చికిత్స చేసుకోవడానికి వైద్య నిమిత్తము శ్రీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నిన్న 12:30 ఆ ప్రాంతంలో వచ్చి హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత 3:30 గంటలకు ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లడం జరిగింది. 1/2 గంటలో లేదా గంటలో అయిపోతుంది ఆపరేషన్ అని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. మేము అప్పుడే హాస్పిటల్ చేరుకొని 1 అవర్ తర్వాత ఏమైంది ఆపరేషన్ అయిపోయిందా అంటే ఇంకా కాలేదు పూర్తిగా, 1/2 అవర్లో అవుతుంది అని మళ్ళీ వాళ్ళు సమాధానం ఇవ్వడం. ఏమో అవుతుంది అసలు ఏం చెప్పట్లేదు అది అని అంటే 10:30 గంటలకు 10:30 తర్వాత 11 గంటల ప్రాంతంలో లోపల ఉన్న డాక్టర్ భయపడుతూ బయటకు వెళ్ళి డెడ్ అయిపోయింది అని కింద ఉన్న స్టాఫ్ మా వాళ్ళ బంధువులకు చెప్పడం జరిగింది. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసేది ఏంటంటే శ్రీ హాస్పిటల్ ఈ విధంగా ఇంతకుముందు గతంలో కూడా ఎస్సీ హాస్పిటల్లో 7 మరణించిందని మాకు తెలిసింది. ఇలాంటి హాస్పిటల్ ఉండడం వల్ల ఇంత ఉద్యోగం చేస్తూ మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న ఒక మంచి ప్రాణాన్ని మేము అందరం ముందు కూడా కాపాడుకోలేకపోయినాం కాబట్టి అమాయకుల ప్రాణాలు ఎన్నో గాయలో కలిసిపోతున్నాయి. ఈ విధంగా జరగకుండా ఇలాంటి హాస్పిటల్ ఉండకుండా దాని లైసెన్స్ను రద్దు చేసి అందులో వైద్యం చేసిన డాక్టర్లను వాళ్ళు కూడా ఎక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాం. మేడే సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీపీజీకేఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మంగళవారం జరగగా ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు